అప్పటికి ధనుష్ గురించి బాలీవుడ్ వాళ్లకు పెద్దగా తెలీదు. ఆడుగలం సినిమాతో జాతీయ అవార్డు అందుకొని ఉన్నప్పటికీ ధనుష్ ను తక్కువగానే చూశారు అక్కడి వాళ్ళు. తను వెట్స్ మనో ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్ ఏరికోరి ధనుష్ తో రాంజానా సినిమా తీయడమేంటో బాలీవుడ్ వాళ్లకు అర్థం కాలేదు. హిందీ ప్రేక్షకులు ధనుష్ ను ఏమాత్రం ఓన్ చేసుకుంటారో అని అందరూ సందేహించారు. తీరా సినిమా విడుదలయ్యాక అర్థమైంది ధనుష్ అంటే ఏంటో. ఒక్కసారి హిందీ ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకెళ్లిపోయాడు ఈ బక్క హీరో. ఆ తర్వాత షమితాబ్ సినిమాతో మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ధనుష్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని మరో సెన్సేషనల్ మూవీతో బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ధనుష్. మణిరత్నం ఆల్ టైమ్ క్లాసిక్ అగ్ని నక్షత్రం హిందీ రీమేక్ లో ధనుష్ ఇద్దరు హీరోల్లో ఒకటిగా నటిస్తున్నాడు. మణిరత్నం శిష్యుడైన బిజాయి నంబియార్ అగ్ని నక్షత్రం విడుదలైన 28 ఏళ్లకు ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేసి హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్ తీర్చిదిద్దాడట బిజాయ్. ముందు ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే, నిక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తారని అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నిక్కీ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రను ధనుష్ తో చేయించబోతున్నారు. బహుశా ధనుష్ ఒరిజినల్ లో కార్తిక్ చేసిన పాత్ర పోషించే అవకాశం ఉంది. మరి ఈసారి ధనుష్ తన ముద్ర ఎలా చూపిస్తాడో చూద్దాం.